బిగ్ బాస్ లో ఈ బిగ్ బాస్ వేరయా, విశ్వ దాబి రామ, వైల్డ్ కార్డ్ సూపర్ రామ్ మావా అన్న ఫీలింగ్ కలిగింది అన్న. వైల్డ్ కార్డ్ ఒక్కొక్కరు ఎంట్రీ ఉంది భయ్యా, కూతరామ్ కర్మన్నే వాదిగా రహస్యం వైల్డ్ కార్డ్ బిగ్ బాస్ లో ఇరికిచ్చాం అన్నట్టుగా అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా అన్న వచ్చిన ఎనిమిది కూడా వర్త్ వర్మ వర్త్ అనే ఫీలింగ్ కలిగింది అన్న. వాళ్ళ ఎంట్రీ కానీ వాళ్ళ ఫుటేజ్ కానీ చాలా పంపించింది. నిజంగా మొన్నటి వరకు బిగ్ బాస్ చూస్తుంటే ఒక 5 లక్షలు ఒక 6 లక్షల వరకే వ్యూస్ వచ్చినాయి, కానీ ఈరోజు బిగ్ బాస్ ప్రోమో అని గుర్తుంటే మిలియన్ల వ్యూస్ ఉన్నాయి అన్న, 2.2 మిలియన్స్. ఈ రకం అంటే ప్రజలు కూడా అరే వైల్డ్ కార్డ్ కావాలని కోరుకున్నారు, నిజంగా అటెండ్ జరిగింది అన్న. మొన్నటి వరకు మా బిగ్ బాస్ జైలు వస్తున్న 8 సార్లు చూస్తుంటాయి అన్న, 8 సార్లు ఎంత ఉండే చాలా తక్కువ మంది సబ్స్క్రిప్షన్ ఉన్నాయన్న. నిన్న వచ్చిన వైల్డ్ కార్డ్ ద్వారా హైయెస్ట్ సబ్స్క్రిప్షన్ జరిగింది, హైయెస్ట్ వ్యూస్ వచ్చిన 8 సార్ కంటే నిజంగా వైల్డ్ కార్డ్ వల్లనే అని చెప్పుకోవచ్చు. చాలా బాగా అనిపించింది అన్న. మెయిన్ చెప్తాను, నిన్న మన ముక్కు అవినాష్ అయితే అమ్మో ఈయన మామూలు కామెడీ కాదు, మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు, చాలా బాగా అనిపించింది అన్న. తన ఏబీ కానీ ఇంకోటి ఏదన్నా తన డ్యాన్స్ పర్ఫార్మెన్స్, సహజంగా ఇప్పటికే ఏబీ వస్తుంది, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చాలా కొత్త అనిపించింది. నాగార్జునతో సార్తో కొన్ని కామెడీ వేశాడన్న, అది చాలా బాగా నవ్వించింది అనమాట. సార్ నాకు రీసెంట్గా పెళ్ళి అయింది సార్, మరి నా వల్ల అవతలే సార్ నా వైఫ్ను లోపలికి పంపించారంటే అరే ఈయన అమ్మాయి మామూలు కామెడీ చేస్తలే అని ఫీలింగ్ వచ్చింది. అంతేందుకు మరి మీ పెళ్లి ఫోటోస్ బాగున్నాయి ముక్క అవినాష్ అంటే సార్ అమ్మాయి కూడా బాగుంది సార్ అంటాడు. అది చాలా అంటే మంచి అనిపించింది చూడడానికి కూడా, ముక్క అవినాష్ చాలా ఎంటర్టైన్మెంట్ చేసిన ఫీలింగ్ వచ్చింది. మన రోహిణి అయితే లేచిపోదు మొన్న మొనగాడ ఎక్కడికి వెళ్ళావు రా అనే అంటారు, చాలా బాగుంది నవ్వచ్చింది అన్న. నిజంగా నేను ఎపిసోడ్ వస్తున్నా నవ్వుతూనే ఉన్న ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. నేను గంగా గురించి మాట్లాడాలన్న, నేను చాలా మీడియాలో గంగా గురించి మాట్లాడుతుంటే చాలామంది కింద కామెంట్ పెట్టారు, గంగా ఏం ఆడుతుంది, తనకు ఏం ఆడని తెలియదు, తనకు అర్థం చేసుకునే మైండ్ సెట్ లేదు, వచ్చిన 5 వారాలకు వెళ్ళిపోతుంది, తన గేమ్ మెయిన్ గేమ్ అంటే గేమ్ ఆడడానికి రాదని కామెంట్ పెట్టారు. కానీ నిన్న తను ఎంట్రీ కాగానే గేమ్ ఆడింది భయ్యా. నిజంగా తనకు మేబీ ఒక 60-70 సంవత్సరాలు ఉండొచ్చు, తను తను ఒక 28-26 అమ్మాయిలతో పోరాడుతుంటే అబ్బా ఏమా అంటే ఒక బర్గర్ తిన్న వాళ్ళతోటి ఒక నాటు కోడి కూర తింటే ఎట్లా ఉంటుందో అట్లా ఆడిన గేమ్. నిజంగా ఒక నిజం ఉంటారు, చాలా ఫైర్ అనిపిస్తుంది అన్న. గంగవ గేమ్ ఆడుతుంటే అరే చూస్తుంటే నాకు అనిపించి పల్లవ ప్రశాంత్ ఒక కొడుకు అనుకుంటే గంగవ అమ్మ అన్న ఫీలింగ్ వచ్చిందన్నమాట. నిజంగా నువ్వన్నాను కాదన్న, మట్టి వాసన మనకు అనిపిస్తుంది అన్న. సో వాళ్ళు ఆడుతున్నప్పుడు అరే మనోళ్ళు అన్న ఫీలింగ్ నాకు కలిగింది అనమాట. చాలా బాగా గంగవ ఎంటర్టైన్మెంట్ అయితే ఫన్ చాలా బాగా అనిపించింది. రోహిణి పర్ఫార్మెన్స్ కానీ మన గౌతమ్ 2.0 ఉండే సార్ 3.0 అన్నాడు, నాకు అర్థం కాలేదు వచ్చి రాగానే మణికంఠతో మాట్లాడుతున్నాడు అంటే మన స్క్రిప్ట్ వచ్చిందా మరి మన నాగమణికంఠ క్లోజ్ అయ్యాన ఫీలింగ్ వచ్చింది. ఇంకోటి ఏదన్నా చాలామంది మనం బయట అనుకుంటాం ఎందుకు నాగమణికంఠ ఏడుస్తున్నాడు బిగ్ బాస్లో సింపతిని గెయిన్ చేస్తున్నాను మనం అందరం అనుకున్నాం. సో అది ఏవో చెప్పలేకపోయారు, మన నాగార్జున కూడా చెప్పినట్టు ఉండే. కానీ నిన్న గంగ పోయి వారం గట్టిగా ఇచ్చిందన్న, ఏది మణికంఠ ఎప్పుడు అమ్మాయిలాగా ఏడుస్తుంటావు, ఉంటావా బయట నుంచి పోతావా, పిల్లలు కావాలా పిల్లలు కావాలి లేక బిగ్ బాస్ కప్పు కావాలంటే లేదా బిగ్ బాస్లో ఉంటాను అంటాడు. సో మళ్ళీ సరే ఏడుచామంటే అది నీకు నామినేట్ చేసి పారేస్తాను అన్నది. నిజంగా అంటే అతనితో ఎవరైనా మాట్లాడమని భయపడతాడు అన్న, వేరే కంటెస్టెంట్ అరే వీనికి ఇంత సైకో వాడరా బాబు ఇంకేమంటే మనం నామినేట్ చేసిన ఉద్దేశం అంటారు, ఎవరు మాట్లాడరు. కానీ నిన్న గంగ వచ్చి మామూలు కసలకి వెళ్ళి చాలా బాగా అనిపించారు నాకైతే. ఓకే, గంగమ్మ ఆటలో గెలిచి అందరినీ డిస్కెట్ చేసింది అంటున్నారు. నిజంగా తన అసలు అదే నేను చెప్తున్నా, ఒక తను ఒక 60-70 సంవత్సరాలు ఉంది, తను ఈ రకంగా ఒక 28-26 సంవత్సరాలు నువ్వు వాళ్ళతో పోరాటం చేయడం అని ఏంది అసలు నేను ఊహించలేకపోయినా. మనకు చూస్తుంటారు ఏం ఫైట్ ఉందా బాబు, ఏం స్పిరిట్ ఉందా బాబు, అరే 100% నేను చెప్తాను ఇదే రకం గంగ వార్త మాత్రం గంగాను ఎవ్వడు ఆపలేడు పోయా. టాప్ 2 నేను నిజంగా ఓటింగ్ కూడా మేబీ స్టార్ట్ అవుతుండొచ్చు, 100% నాకు తెలిసి ఫస్ట్ ప్లేస్ గంగాను ఉంటాను ఫీలింగ్ ఉంది అన్నారు. తీసుకొచ్చారు గంగానే అంటున్నారు, మరి నువ్వు అన్నాను కానీ బిగ్ బాస్ కావాలని టీఆర్పీ కదన్నా. సో వాళ్ళకి కావాల్సిన కంటెంట్ కొన్ని ప్రజలు రావాలి, వ్యూవర్షిప్ రావాలి, సబ్స్క్రిప్షన్ రావాలి కాబట్టి. సో గంగవ రావడం వల్ల చాలా బాగుంది నాకు. మెయిన్ గంగవ ఏవి బాగా నచ్చిందన్న, గంగవ ఎప్పుడే ముందు ఎలా ఉండే, తర్వాత బిగ్ బాస్కి వచ్చిన తర్వాత ఎలా అయింది, ఎలా ఇల్లు కట్టింది, తను చెప్పింది దుబాయ్కి వెళ్ళినా పెద్ద పెద్ద ఫారెన్లో తిరిగినా అంటే అంత టేస్ట్ అయితే ఏవి కూడా చాలా బాగా అనిపిస్తుంది అన్న. అంటే బిగ్ బాస్ వల్ల చాలా మంది సక్సెస్ అయ్యారన్న ఫీలింగ్ నాకు అంటే బిగ్ బాస్ మీద ఒక సాఫ్ట్ కార్నర్ వచ్చింది నాకు నిన్న. ఓకే, ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత బిగ్ బాస్కి హైప్ వచ్చిందంటే ఏం చెప్తారు? అవును 100% హైప్ వచ్చింది చెప్తాను. ఎందుకంటే బిగ్ బాస్ మీరు ఇప్పుడు యూట్యూబ్ మీరు లైవ్ కొట్టుకోండి, బిగ్ బాస్ ప్రోమోస్ అప్పుడు కొడితే ఒక 5 ల్యాక్స్ 3 ల్యాక్స్ వ్యూస్ వస్తుండే, ఇప్పుడు బిగ్ బాస్ ప్రోమో కొడితే 2.0 మిలియన్స్ 1.0 మిలియన్స్ వచ్చినాయి. అందుకు హాట్స్టార్ కూడా చాలా తక్కువ మంది డౌన్లోడ్ చేసుకోరు ఈ ఇయర్లో. కానీ నిన్న జరిగిన ఏదైతే ప్రోమోస్ అవన్నీ చూసిన తర్వాత హైయెస్ట్ సబ్స్క్రిప్షన్ జరిగింది నిన్న, హైయెస్ట్ నిన్న హాట్స్టార్ డౌన్లోడ్ చేసుకోరు ప్లేస్టోర్ నుంచి. సో దాన్ని బట్టి అర్థమవుతుంది ఈ వైల్డ్ కార్డ్ అంటే వాళ్ళు చాలా వైల్డ్గా ఉన్నారనే ఫీలింగ్ అయితే తెలియదు. ఎంట్రీ వాళ్ళు వినే ఛాన్స్ ఏమైనా ఉందా ఈసారి? నేను అనుకుంటున్నా మేబీ నువ్వు అన్నట్టు కాకుండా ఇప్పుడు ఉన్న ఓజీ ఏదైతే గ్యాంగ్ వాళ్ళు ఒరిజినల్ గ్యాంగ్స్టర్ మేబీ వాళ్ళు ఇద్దరు ఉండే ఛాన్స్ ఉంది, ఒకళ్ళు నిఖిల్ ఒక నభిలు ఉంటారు, మిగతా టాప్ 5 వరకు మాత్రం వీలు ఉండే ఛాన్స్ ఉంది. కప్పు కొడతారా కొట్టరా అనేది కొద్ది సస్పెన్స్ మారిపోయింది. గంగవ చేతిలో ఉందని నాకు తెలిసి గంగవ కప్పు కొట్టొచ్చు కొట్టకపోవచ్చు.